హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ లైబ్రరీ నేను మీ లక్ష్మి ఈరోజు మన లైబ్రరీలో మరో కథ మంచి కుటుంబం రచన లక్ష్మి గారు ఇక కథలోనికి వెళ్తే ప్రసాద్ ఒక చిన్న పల్లెటూరు అత్రయపురంలో పుట్టి పెరిగిన ఒక అబ్బాయి అతని తండ్రి చిన్నప్పుడు చనిపోతాడు తల్లి తనను ఇద్దరక్కలను పెంచి బాగా చదివిస్తుంది ప్రసాద్కి పెళ్ళయింది ఎక్కడో దూరంగా జాబ్ చేస్తూ అక్కడే సెటిల్ అయ్యారు అప్పుడప్పుడు అమ్మను చూసి వెళ్ళేవాడు అమ్మను తనతో పాటు తీసుకుని వెళ్ళాలని ఎన్నిసార్లు చెప్పినా తల్లి తన తండ్రి గడిపిన ఇల్లు వదిలి రాను అని అక్కడే ఉంటుంది ప్రసాద్ తన కుటుంబంతో పాటు సిటీలో ఉంటూ అప్పుడప్పుడు వాళ్ళ అమ్మను చూసి వచ్చేవాడు ఒకరోజు తన తల్లిని కలిసి వస్తూ ఫోన్ కొని ఇస్తాడు ఆమెతో వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడటానికి ఉంటుందని అనుకొని ఇస్తాడు తల్లి కొడుకు ఇస్తుంటే కాదా అనలేక తీసుకుంటుంది కొడుకు ఇష్టమైన వంటలు చేసి పెట్టేది మనవడు మనవరాల కోసం తినడానికి పిండి వంటలు పూతరేకులు మామిడి తండ్రా పెట్టేది అలా కొడుకు వెళ్ళినప్పుడు ఆమె దూరం నుండి చూస్తూ మళ్ళీ ఎప్పుడొస్తారు అందరిని ఉంది అక్కలు కూడా కుటుంబం మొత్తం కలిసి వచ్చి చాలా రోజులైంది అంటారు అని అంటుంది వస్తారు అన్ని పనులు ఏవో ఉండి రాలేకపోయారు నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా సమయానికి మందులు వేసుకో అక్కడ పనికి పెట్టిన జానకమ్మ సుబ్బయ్యకి అమ్మకి ఏ అవసరం ఉన్నా దగ్గరని చూడండి అని చెప్పి వెళ్ళిపోతాడు ప్రసాద్ భార్య భర్త రాకను చూసి అత్తయ్యను ఇంకా ఒక్కరిని ఎందుకు వదిలేశారు తీసుకుని వచ్చేయండి అన్నిసార్లు మీకు తిరగాలంటే ప్రయాణం ఇబ్బంది అవుతుంది కదా అని అంటూ చేతిలో ఉన్న బ్యాగ్స్ తీసుకుంటుంది పిల్లలు పరుగున వస్తూ డాడీ మాకేం తెచ్చారు అంటూ అడుగుతూ ఉంటే వాళ్ళకి ఏవో తినటానికి ఇచ్చి లోపలికి పంపుతాడు ప్రసాద్ అలసటగా కూర్చొని ఉంటాడు తన ప్రయాణం చేయటం వల్ల కొంచెం తల తిరుగుతుంది భార్యను లోపలికి పంపి టీ తీసుకురామని అంటాడు భార్య లోపలికి వెళ్ళి టీ పెట్టుకుని వచ్చి ఇస్తూ బాగా అలసిపోయారు స్నానం చేసి పడుకోండి అని చెప్తుంది ప్రసాద్ పడుకుని ఉంటాడు తల్లి ఫోన్ చేస్తుంది కోడలు ఫోన్ ఎత్తి హలో ఎవరు అని అడుగుతుంది నేను అమ్మ పామని అత్తయ్యను వాడు వచ్చాడా ఇంటికి వెళ్ళగానే ఫోన్ చేయమని చెప్పాను ఎలా వెళ్ళాడని ఈ ఊరిలో బస్సులు త్వరగా రావు కదా నడిచి వెళ్ళాడు బస్ స్టాండ్ వరకు అందుకే అడిగాను వచ్చేసారి అత్తయ్య అలసిపోయి ఉన్నారని స్నానం చేసి పడుకున్నారు ఇప్పుడే అని అంటుంది ఓ అలాగే సరే అయితే అందరూ ఎలా ఉన్నారు పిల్లలు ఏం చేస్తున్నారు అంటూ అడుగుతూ ఉంది పావని ఓపిక్గా చెప్తుంది వచ్చి దీపావళి పండక్కి పిల్లలు తీసుకొని రండి అంటుంది అత్తయ్య ఆయన కుదరాలి కదా అడిగి చెప్తాను అని ఫోన్ పెట్టేసి ఎవరో డోర్ కొట్టినట్టు అనిపించి వెళ్తుంది తలుపు తీస్తుంది హాయ్ సుధా నువ్వా ఏమిటి సర్ప్రైజ్ అంటూ అడుగుతూ లోపలికి తీసుకుని వెళ్తుంది సుధా పావన స్నేహితురాలు తనకి పెళ్లి కుదిరింది పెళ్లికి రమ్మని చెప్పి వెళ్తుంది తర్వాత ఫోన్ చేస్తూ ఉండటమే తప్ప మళ్ళీ తన అమ్మను కలవడానికి వెళ్ళలేదు తల్లి ఫోన్ చేస్తూ అందరితో కూతురు అల్లుళ్ళు పిల్లలతో మాట్లాడుతుంది తనకి ఫోన్లో చేస్తూ మాట్లాడుతూ ఉండేవాడు ప్రసాద్ భార్య కూడా అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండేది తల్లిని చూడటానికి కూతుళ్ళు అప్పుడప్పుడు వచ్చి చూసి అమ్మతో ప్రేమగా మాట్లాడి వెళ్ళిపోయేవాళ్ళు కానీ ప్రసాద్ మాత్రం వచ్చేవాడు కాదు తల్లి ఫోన్ చేసినా పనిలో ఉన్నారు అని చెప్పి భార్య ఫోన్ పెట్టేసి వెళ్ళి పని చేసుకుంటుంది ఒకరోజు తల్లి ఫోన్ తీయటం లేదని మాట్లాడి చాలా రోజులైంది అని ఉత్తరాలు రాసి పోస్ట్లో పంపేది అవి కూడా తన భార్య చూసి అసలే ఆఫీస్ పని ఎక్కువగా ఉంటుంది అక్కడికి రావాలంటే మళ్ళీ శాలరీ తగ్గిపోతుంది అక్కడికి వెళితే వారం రోజులైనా రానియదు అని అందుకు తన తల్లి రాసిన ఉత్తరాల గురించి చెప్పదు అక్కలు ఫోన్ చేస్తూ అప్పుడప్పుడు మాట్లాడి పెట్టేస్తారు కానీ కొడుకు ఎప్పుడో చేశాడు మళ్ళీ చేయలేదు అని బాధపడుతుంది ప్రసాద్ ఆఫీస్ పనిలో ఉండి చేయడు ఇంటికి వచ్చేటప్పటికి టైం పదవుతుంది అవుతుంది అందుకు ఇంకా చేయడు తల్లి ఉత్తరాలు రాసి పంపిస్తున్నా అవి కోడలు చూసి టేబుల్పై వదిలేస్తుంది అయినా ఫ్రీగా ఉన్నప్పుడు చెప్తానులే అని పట్టించుకోదు ఒకరోజు దీపావళి అని అక్కలు వాళ్ళ కుటుంబాలతో కలిసి తల్లి దగ్గరికి వెళ్తారు అక్కడ అందరూ కలిసి దీపావళి సంతోషంగా జరుపుకుంటారు తల్లి కొడుకు రాలేదని బాధపడుతుంది అది చూసి ఇద్దరు కూతుళ్ళు అమ్మ తమ్ముడు గురించి ఎక్కువగా ఆలోచించుకో వాడు ఆఫీస్ పని మీద రాలేకపోతున్నాడు అంతే సంక్రాంతి తప్పకుండా కుటుంబంతో కలిసి వస్తాడు అని సత్ చెప్తారు తర్వాత ఆ మాటలు విన్న తర్వాత ఏమో వాడు వస్తాడో రాడో అని బెంగగా ఉండేది ఆమెకు అని బాధపడుతుంది లేదమ్మా తప్పకుండా వస్తాడు వాడు ఒక్కసారి ఫోన్ చేసినప్పుడు ఈసారి అందరం కలిసి అమ్మ దగ్గరికి వెళ్ళాలని చెప్పాడు అక్కడ వాడెప్పుడు పనిలో బిజీగా ఉన్నా ఇక్కడికి ఎప్పుడొస్తాను అని ఆలోచిస్తూ ఉంటాడు అని చెప్తున్నారు ఇద్దరు కూతుళ్ళు రాధా లక్ష్మి తల్లి ఆ మాటలు సంతోషపడి అయితే వాడు తప్పకుండా వస్తాడు కదా అని అంటూ ఉంటుంది అప్పుడే పనివాళ్ళు జానకి సుబ్బయ్య వచ్చి అమ్మాయి గారు అమ్మగారు ఎప్పుడు ఇలానే ఆలోచిస్తూ ఉంటుంది అని మందులు కూడా సమయాన్ని కూడా వేసుకోవటం లేదు తిండి కూడా సరిగ్గా తినటం లేదు అంటూ చెప్తారు విని కూతుళ్ళైన రాధా లక్ష్మి ఇద్దరు తల్లికి ఎందుకమ్మా నీ ఆరోగ్యం అలా పాడు చేసుకుంటావు వాడెప్పుడు నీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు కదా తిరిగి కుదిరినప్పుడు వస్తాడులేమ్మా అని సర్ది చెప్తారు తర్వాత అందరూ కలిసి దీపావళి సంతోషంగా జరుపుకుంటారు ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు అమ్మమ్మ మళ్ళీ వస్తాం అప్పుడు ఇంకా ఎక్కువ పూతరేకులు తెప్పించి ఉంచు అవి తినిపెడతాను అంటూ మనవడు అంటూ ఉంటే సరే బాబు అని నవ్వుకుంటుంది వాళ్ళని దూరం నుంచి చూస్తూ బాధపడుతుంది మళ్ళీ పండగ వరకు ఎదురు చూడాలి అని అంటూ లోపలికి వెళ్తుంది తర్వాత ప్రసాద్ భార్య స్నేహితురాలు పెళ్లి అని అందరూ వెళ్తారు సుధను చూసి ఆమె అత్తగారు వచ్చి ఈ చీర బాగోలేదు ఇంకోటి కట్టండి అని కోపంతో చెప్పి వెళ్ళిపోతుంది సుధ పేద కుటుంబంలో పుట్టు పెరిగిన అమ్మాయి బ్యాంక్ లో జాబ్ చేస్తూ సిటీలో ఉంటుంది అప్పుడే తనతో బ్యాంక్ లో పనిచేసే అబ్బాయిని ఇష్టపడుతుంది తన తల్లి కోపిస్టి కొడుకుపై ఇష్టంతో ఆ పెళ్లి కొప్పుకుంటుంది తర్వాత తన పెళ్ళి అయిపోతుంది ఆ పెళ్లికి వెళ్ళి వచ్చాక పావని ఇక లోపలికి వెళ్లి పడుకుంటుంది ప్రసాద్ వాటర్ తాగడానికి వెళ్ళి వస్తుంటే టేబుల్ పై ఉన్న ఉత్తరాలు చూస్తాడు ఏమిటి ఇన్నున్నాయని తీసి చూస్తాడు అవి తన తల్లి రాసిన ఉత్తరాలను తెలుసుకొని బాధపడతాడు భార్య అవి నేను చూస్తే మళ్ళీ ఊరు వెళ్తానని పక్కన పడేసి ఉంటుంది అని అనుకున్నాడు తర్వాత అవి చదువుతూ ఉంటే అందులో ఒక దానిలో ప్రసాద్ అక్కలు పండక్కి వచ్చి వెళ్ళారని నువ్వు కూడా వస్తావని చూశానని నువ్వు రాలేదు నీ ఫోన్కి ఫోన్ చేస్తే బిజీ అని చెప్తుందని రాసింది నీ ఫోన్లో మాట్లాడటం కంటే నిన్ను పిల్లల్ని అందరినీ కళ్ళ చూడాలని ఉంది అని రాసింది మీరు పండక్కి వచ్చి ఒక్క పది రోజులు ఉండి వెళ్ళండి కొంచెం నాకు చూడాలని ఉంది మీరు కళ్ళ ముందు తిరుగుతుంటే చూడాలని ఉంది నాన్న అక్కలు బావలు పిల్లలు కూడా వస్తాను అన్నారు మీరు కూడా రండి అందరూ ఒక్కసారి వస్తే బాగుంటుంది అని రాసింది ఆ చదువుతుంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి తల్లికి ఫోన్ చేద్దామని చూశాడు ఆ ఫోన్ భార్య తీసుకొని తన దగ్గర పెట్టుకొని ఉంటుంది ఆ నెంబర్ అమ్మకి తెలుసు నా కొత్త నెంబర్ నుంచి అమ్మకి చేయలేదు అని బాధపడి టైం చూస్తే పదకొండు దాటి పన్నెండు అవుతుంది ఇంకా ఈ సమయంలో పడుకుంటుంది అని ఫోన్ చేయకుండా పడుకుని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు ఉదయం ఫోన్ చేసి మాట్లాడి ఏం చేస్తున్నావమ్మ పనిలో ఉండి మాట్లాడలేకపోయాను నన్ను క్షమించు అమ్మ అందరం పండక్కి వస్తున్నాం అని చెప్పటంతో సంతోషపడి సరే బాబు అక్క వాళ్ళు కూడా వస్తున్నారు నువ్వు వాళ్ళని చూసి చాలా రోజులైంది కదా అంటూ ఉంటే అక్కలకు ఫోన్ చేయాలి చేస్తున్నారు కానీ నా కుదరక మాట్లాడటం లేదు అని ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడతాను అని చెప్తాడు సరే బాబు జాగ్రత్త నువ్వు మందులు వేసుకోమ్మా నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే మందులు వేళకు వేసుకొని భోజనం చేయాలి అని చెప్పి ఫోన్ పెట్టేసి తర్వాత అక్కలకు చేస్తాడు తర్వాత వాళ్ళక్కలు కూడా ఏంట్రా ఫోన్ కూడా చేయవు అమ్మ నువ్వు దీపావళికి రాలేదని చాలా బాధపడింది నువ్వు పండగొస్తావు అని చెప్పగా కొంచెం మామూలుగా సంతోషంగా ఉంది అని చెప్తుంది పెద్దక్క తర్వాత చిన్నక్కకు ఫోన్ చేసి మాట్లాడి అందరూ పండక్కి తప్పకుండా వెళ్ళాలి అనుకుని నిర్ణయించుకొని బయలుదేరాలి అని టికెట్స్ బుక్ చేస్తాడు భార్య వచ్చి ఏమిటి పొద్దున ఫోన్లో బిజీగా ఉన్నారు ఎవరితో అంటూ అడిగితే మా అక్క అమ్మ వాళ్ళతో మాట్లాడుతున్నాను అని చెప్పి మా అమ్మ అన్నిసార్లు ఫోన్ చేస్తే నాకెందుకు చెప్పలేదు అని అడుగుతాడు మీరు బిజీగా ఉన్నారని చెప్పలేదు మరి దీపావళికి అమ్మరమ్మని చెప్పింది కదా అది కూడా నువ్వెందుకు చెప్పలేదు ఏమిటి పొద్దునే నామేద పడ్డారు ఆఫీస్లో పని ఎక్కువ ఉందని మీరు బాగా అలసిపోయి వస్తుంటే ఇంకా అక్కడికి ఏం వెళ్తారని చెప్పలేదు అంతే వాళ్ళ ఇంటి నుండి ఫోన్ వస్తుంది వాళ్ళ అమ్మ నాన్న ఇక్కడికి వస్తున్నాము అని చెప్తారు దారిలో ఉన్నామని చెప్తే అయ్యో అవునా మాకు రాత్రి చెప్పవచ్చు కదా అంటే సరే ఎక్కడ ఉన్నారు అని అడిగితే అడ్రస్ చెప్తుంది ప్రసాద్ వెళ్ళి వాళ్ళని ఇంటికి తీసుకొస్తాడు వాళ్ళ అమ్మ నాన్న లోపలికి వచ్చి కూర్చొని ఉంటే అల్లుడు మేము కొన్ని రోజులు ఇక్కడే ఉంటాము మా ఊరికి వెళ్ళే వరకు అంటూ ఉంటే అయ్యో అలా అంటారేంటి ఇది మీ కూతురిల్లు అంటే మీ ఇల్లే కదా అలా అనకండి అంటూ ఉంటాడు పావని లోపలికి వెళ్ళి టీ పెడుతూ ఉంటే తల్లి మీ వదిన మేము అక్కడ నుండి ఎప్పుడు వెళ్ళిపోతామని చూస్తూ ఉంది మీ అన్నయ్యను మాటలతో మా ముందే బాధపెడుతుంది వాడు మేము అక్కడ ఉండలేమని అన్నా వినకుండా ఊరు నుండి తీసుకుని వచ్చాడు అత్త మామ అని గౌరవం లేదు అని తిడుతూ ఉంది మీ అత్తగారును మాత్రం నువ్వు అలా బాధపడేలా చేయకు అని అంటుంది అలా రోజులు గడుస్తున్నాయి పండగ దగ్గరకు వచ్చేస్తుంది ప్రసాద్ తల్లి జయమ్మ అందరూ వస్తున్నారని పిండి వంటలు చేసి సర్దుతూ ఉంటుంది అప్పుడే ప్రసాద్ కుటుంబంతో సహా అక్కడికి వస్తాడు తల్లి చూసి సంతోషపడుతూ బయటకు వచ్చింది రండి అంటూ లోపలికి తీసుకొని వెళ్తుంది తనే స్వయంగా టీ చేసుకుని వచ్చి ఇస్తుంది తర్వాత అక్కలు కూడా కుటుంబంతో వస్తారు అందరూ పండగ మూడు రోజులు సంతోషంగా గడుపుతారు వంటపరి మొత్తం జయమ్మ తన కూతుర్లు చేసుకుంటూ ఉంటే పావని వెళ్తుంది వాళ్ళకు సాయం చేస్తుంటే పర్వాలేదుల తల్లి అయిపోయింది భోజనం చేయటానికి అందరిని పిలువు అని చెప్తుంది పావని మనసులో నేను చేయాలి కానీ వీళ్ళు నన్ను ఒక్క పని కూడా చేయనివ్వటం లేదు అని అనుకుంటూ వాళ్లతో మాట్లాడుతూ ఉంది వాళ్ళందరూ చాలా బాగా కలిసిపోయి పని చేసుకుంటూ సంతోషంగా ఉన్నారు అక్కడ గడిపిన వారం రోజులు చాలా సంతోషంగా గడిచిపోయాయి ఇంటికి తిరిగి వచ్చేస్తారు సుధా ఫోన్ చేస్తుంది ఇప్పుడు తను కడుపుతో ఉందని చెప్తుంది అది విని ఓ అవునా కంగ్రాట్స్ అని చెప్తూ ఉంటే ఓసే సుధా ఎక్కడున్నావే కాస్త టీ పెట్టుకోనరా అంటూ ఇంకా ఏదో తుడుతూనే ఉంది ఆ మాటలు విని తనకు చాలా బాధగా అనిపిస్తుంది సరే ఉంటాను మళ్ళీ చేస్తా అని పెట్టేస్తుంది సుధ మాటలు విన్న తర్వాత తన అత్త తనను కడుపుతూ ఉన్నప్పుడు ఎంత బాగా కాలు కూడా కింద పెట్టకుండా చూసుకునేది అని గుర్తు చేసుకొని ఆవిడికి ఈ వయసులో మా అవసరం ఉంది కానీ ఆవిడ కొడుకు నుండి నేను ఉద్యోగం అని దూరం చేస్తున్నానేమో అని ఆలోచిస్తూనే ఉంది ఇంతలో పావని తల్లి వస్తుంది మీ అత్తగారు చాలా మంచివారు ఆవిడ కొడుకు తన కళ్ళ ముందే ఉండాలని ఆశపడుతుంది కానీ ఈ ఉద్యోగం కోసం దూరంగా ఉంటున్నారు ఆయనకి ఊరిలో అంతా పొలం ఆస్తులు ఉన్నాయి వాటిని ఆవిడ ఒక్క ఆవిడ ఎన్నాళ్ళని చూస్తుంది అంటూ ఉంటే అవును అయినా ఈ ఉద్యోగం వల్ల ఆయన ఖాళీగా ఇంట్లో వాళ్లతో కూడా కాసేపు గడపలేకపోతున్నారు అంటాడు పావని తండ్రి పావని ఆలోచిస్తూ ఉంది ప్రసాది కూడా తల్లిని దగ్గరుండి వయసులో బాగా చూసుకోవాలనే ఉంటుంది పావని ప్రసాద్తో మాట్లాడుతూ మనం ఇంకా అత్తయ్య దగ్గరికి వెళ్ళిపోదామండి అంది మరి ఉద్యోగం అంటూ ఉంటే ఎందుకండి ఈ ఉద్యోగం మీరు ఖాళీగా కాసేపు కూడా మాతో పాటు గడపలేకపోతున్నారు జీతం కూడా అంతంత మాత్రమే అని సర్ది చెప్పి ఊరికి వెళ్ళిపోవచ్చు అని అంటుంది ప్రసాద్ కూడా భారీ నిర్ణయం నచ్చింది తర్వాత ప్రసాద్ కుటుంబంతో తన ఊరికి బయలుదేరుతాడు పెరట్లో కూరగాయలు కోస్తూ ఎవరో వచ్చారు జానకమ్మా చూడు అంది అమ్మా అంటూ లోపలికి వచ్చాడు ఆ మాట వినగానే చిన్నా అంటూ అడుగులు వేస్తూ వచ్చింది అమ్మా ఇంక మేము నీతోనే ఉండాలని అనుకుంటున్నాం అని అన్నాడు ఆ మాటకి తల్లి చాలా సంతోషపడి కొడుకుని నీయన దగ్గరకు తీసుకుని విన్నారు కదా ఈ మంచి కుటుంబం కథ మీ ఫీడ్బ్యాక్ని తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంకా మరిన్ని మంచి మంచి కథలకై మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి Thank you, me Lakshmi.